Vaccination 100% , you will have waves coming and going. Because the country is opening up. Every neighboring state is opened up. And uh, there is no uniform closure of st state policies. So until and unless vaccination we need to learn to live with it. కోవిడ్ను మనం ఎలా కోవిడ్తో మనం సహజీవనం చేయగలుగుతామో అనే దాని మీదనే ధ్యాస పెట్టాలి దర్ ఇస్ నో అదర్ ఆప్షన్ ఫర్ దాట్ గ్రామంలో ఫీవర్ సర్వే నిరంతరాయంగా మన వాలంటీర్లు ఆశా వర్కర్లు గ్రామ సచివాలయాల సూపర్విజన్లో నిరంతరాయంగా జాయింట్ కలెక్టివ్స్ ఓర్ హ్యాండ్లింగ్ కోవిడ్ నిరంతరాయంగా చేయిస్తూ ఉండాలి చేయిస్తూ ఉండి సిమ్టమాటిక్ కేసెస్ ఏదైనా మనకు అనిపిస్తే వాటిని టెస్ట్ చేయిస్తూ ఉండాలా వాటిని టెస్ట్ చేయించి ఏదైనా కోవిడ్ వస్తే వెంటనే వన్ జీరో ఫోర్ నంబర్ను యాక్టివేషన్లో పూర్తిగా నిరంతరాయంగా పెట్టి ఉండాలి వాళ్ళకు వాట్ ఎవర్ ట్రీట్మెంట్ నీడ్స్ టు బీ డన్ వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉండాలి సో ఈ వన్ జీరో ఫోర్ సెంటర్ అనేది కాల్ సెంటర్ అనేది ఇట్ ఈస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్ సో ఎనీబడీ హూస్ గాట్

Currently, how they've been maintaining. Here, uh, I maintain Our 104 should be synergized with, with uh, the districts. And that synergy should make sure that every patient is delivered the service within the SLA. The SLA meaning three hours. Mood Gantal Lopala, our phone chase in a vektiki, you need to comfort him. If it's an admission to the hospital, within three hours, they should be admitted in the hospital. If it is a, a home quarantine, then you need to make sure that somebody visits them, somebody conducts the test, somebody gives them home quarantine kit, and somebody takes care of them. So the synergy and is very important with 104. So please make sure that that is done. You have already come up with the action plan. Uh, the districts have already uh, prepared uh, action plan for third wave. so please make sure that whatever you have prepared, the action plans, in fact that we have received them, are uh, next to two months, please make sure that they are all coming to a ship. avanikula implementa avanikula lo tagujagara requesting them. the number of pediatric beds, ఇన్ ఆల్ ద టీచింగ్ హాస్పిటల్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదా పీడియాట్రిక్ బెడ్స్ ఇన్ ఆల్ ఆర్ గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్స్లో సపరేట్గా ఒక వార్డు క్రియేట్ చేసి టీ పీడియాట్రిక్ బెడ్స్ అన్నీ కూడా ఫంక్షనింగ్ లేకు తీసుకొని వచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా సరిగ్గా లేకపోతే ఒకసారి మళ్ళీ అటెండ్ మళ్ళీ మనం పర్సనల్గా చూసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా అప్గ్రేడ్ చేయాల్సి వస్తే అప్గ్రేడ్ చేసి ఆ పీడియాట్రిక్ బెడ్స్ అన్నీ కూడా బాగా పనిచేస్తున్నాయా లేదా చూసుకోవడం ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి అబవ్ ఎయిటీన్ ఇయర్స్ ప్లస్ చేసుకున్నా కూడా వీ టాకింగ్ అబౌట్ ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ క్రోర్ పీపుల్ సో త్రీ అబవ్ ఎయిటీన్ ప్లస్ అటువంటి త్రీ అండ్ హాఫ్ క్రోర్ క్యాటగిరీలో సోఫార్ బీ అచీవ్డ్ వన్ పాయింట్ దగ్గర దగ్గర వన్ పాయింట్ త్రీ క్రోర్స్ సో ఇట్స్ అ లాంగ్ వే టు గో ఇన్ఫ్యాక్ట్ వీళ్ళల్లో కూడా థర్టీ టూ ల్యాక్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ పీపుల్కు మాత్రమే రెండు డోసులు ఇచ్చినాం నైంటీ సిక్స్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెండ్ సిక్స్టీన్ పీపుల్కి ఇంకా సింగిల్ డోసే ఇచ్చిన సో ప్లీజ్ మేక్ షూర్ దట్ వెన్ సో ఎవర్ దీస్ పీపుల్ ఆర్ డ్యూ ఫర్ దేర్ సెకండ్ డోస్ వాళ్ళకు అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి మన వ్యాక్సిన్ పాలసీలో ఎందుకనంటే ఇవ్వాల్సిన టైంలో వాళ్ళ సెకండ్ డోస్ ఇవ్వకపోతే ఫస్ట్ డోస్ విల్ బికమ్ వేస్ట్ అయిపోతుంది సో కాబట్టి ప్లీజ్ బేర్ దాట్ ఇన్ మైండ్ సో దట్ ద ప్రయారిటీ ఈస్ క్యాటగరైజ్ ప్రాపర్లీ And beyond the second dose, whatever we are left out, what is the Forty-five plus age group co at least bring it to ninety percent above before we can think about adding few more categories into this. As you are aware that we've started opening up uh, sub, sub five percent on districts, district we've already started uh, opening up. కర్ఫ్యూ టైం కూడా ఇంతకుముందు సెవెన్ దాకా ఉండేదాన్ని దాన్ని వీ ఇట్ అప్ టు టెన్ అంటే నైన్ దాకా ఇంతకుముందు సిక్స్ ఉండేది వన్ అవర్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ పీపుల్ ఇప్పుడు దాన్ని నైన్ దాకా తీసుకొని వన్ అవర్ ప్లస్ వన్ అవర్ ఫర్ డిస్పోజల్ ఆఫ్ పీపుల్ టెన్ దాకా కేటగిరీలో వీ పుట్ అప్ లెవెన్ డిస్ట్రిక్ట్స్ ఇస్తాం ఓన్లీ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అది ఓన్లీ టూ డిస్ట్రిక్ట్స్ వాటర్ అబౌవ్ ఫైవ్ పర్సెంట్ కాబట్టి Till they reach that five percent positivity within the five percent positivity rate. Which one week, We are still continuing the timing and the restrictions in those districts as they continue as in the status quo position.